తిరుమలలో 5 రోజుల పాటు జరిగిన శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజు శ్రీ మల్లయ్యప్ప స్వామి వారు శ్రీదేవి భూదేవి సమేతంగా తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను శ్రీవారి 4 మాడవీధుల్లో ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. రాత్రి 7 గంటలకు విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీభూ సమేతంగా శ్రీ మల్లయ్యప్ప స్వామి వారు ఆశీనులై పుష్కరిణిలో 7 సార్లు విహరించి భక్తులను కటాక్షించారు. మంగళ వాయిద్యాలు, వేద పండితుల వేద పారాయణం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంకీర్తనల మధ్య తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడి శ్రీ 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 పెద్దజీఆర్ స్వామి, శ్రీ 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 చిన్నజీఆర్ స్వామి, అదనపు ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి, చీఫ్ ఇంజనీర్ శ్రీ నాగేశ్వరరావు, డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, వీజీఓ శ్రీ బాలిరెడ్డి, పేష్కర్ శ్రీ శ్రీహరి, ఇతర అధికారులు పాల్గొన్నారు. Thank you.